సాయి గుడ్డే ఛానల్. నేను ఈరోజు మీకు బ్రొక్కోలీ అని తెలుసు కదండి, ఈ బ్రొక్కోలీ అంతా నేను మసాలా గ్రేవీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ మసాలా గ్రేవీ తెలుసండి? తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని మనం హాట్ వాటర్లో వేసుకుందాం. నేను ఒక బౌల్లో వాటర్ వేసుకుని పెట్టుకున్నానండి గ్యాస్ మీద, అది వేడెక్కిని. దానిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఉప్పు వేద్దాం. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రొకోలియన్స్ని దానిలో మనం వేసేసుకుందాం హాట్ వాటర్లో. ఇలా వేసేసుకున్నామండి. ఒక్క మినిట్ మాత్రం మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఉండాలండి 1 మినిట్ మాత్రమే. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ధనియాలు వేసుకుందాం. ధనియాలు వేసుకున్నాం. మీరు ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇది వేపుకుందాం. ఇది వేగిపోతుంది. నెక్స్ట్ చిల్లీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి, దీనిలోకి వెల్లుల్లిపాయలు, అల్లం, చెక్క, లవంగ వేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లం, చెక్క, లవంగ వేసుకుని ఇది కూడా వేపుకోవాలి. వేపుకుందాం. ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం టమోటా, ఉల్లిపాయ వేసుకోవాలి. దీన్ని కూడా అలాగే వేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకోవాలండి 2 మినిట్స్. 2 మినిట్స్ ఆగి చూద్దాం. ఇలా అయిపోయింది కదండి. ఏదైనా మసాలా పొడి వేసుకోవాలి దీనిలో. పావు బాజీ మసాలా పొడి కానీ, నెక్స్ట్ చికెన్ మసాలా పొడి కానీ, అలా ఏదైనా మసాలా పొడి ఉంటే వేసుకోవాలి. నేను పావు బాజీ మసాలా పొడి వేసుకుంటున్నాను. దీనిలో 1 టీ స్పూన్ వేసుకున్నానండి. దీన్ని కూడా ఒకసారి తిప్పుకుందాం. ఇట్లా తిప్పేసుకున్నాను. ఇలా అయిపోయింది కదండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం మిక్సీ చేసుకున్నాం. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది దీనిలోకి వేసేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, ఇది ఆ బౌల్లో దానిలోకి వేసేసుకుందాం ప్యాన్లోకి. దీనిలోకి సరిపడా వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. ఇది తీసుకెళ్ళి దానిలో వేసేసుకుందాం. మిక్సీ చేసింది ఇలా వేసేసుకున్నామండి. ఇప్పుడు తిప్పుదాం. ఇలా ఉడుకుతుంది కదండి, దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. వేడి నీళ్ళలో ఇలా ఉడకపెట్టుకుంది, ఇలా సెపరేట్ చేసేసుకుని పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో. ఇప్పుడు దీన్ని మనం, మసాలా ఉడుకుతుంది కదా, దానిలో వేసుకుందాం. దీనిలోకి అండి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి 1 స్పూన్ వేసుకున్నాం. దీనిలోకి కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. రెండు మిక్స్ చేసేసుకుందాం. ఇది ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీనిలోకి మనం బ్రొకోలీ వేసుకుందాం. బ్రొకోలీ వేసేసాను. ఇప్పుడు తిప్పుకుందాం. ఇలా తిప్పేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసుకుందాం. సరిపడా కొంచెం గ్రేవీ అయ్యేంతవరకు పోసుకుందాం. మీకు ఎంత కావాలో అంత పోసుకోండి. ఇది కూడా తిప్పుకుందాం. ఇప్పుడు దీనిలో సరిపడా వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని 5 మినిట్స్ ఉడకనిద్దాం. మూత పెట్టేసాను, 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దామండి. అయిపోయింది, ఉడికిపోతుంది కదా. దీనిలో కొంచెం కస్తూరి మెత్తి వేసుకుందాం. ఇది కస్తూరి మెత్తి అండి. బాగా నలిపేసేసి కూరలో వేసేయాలి. కూరలో వేసుకుందాం. అయిపోయింది కదండి. లాస్ట్కి కొత్తిమీర వేస్తే అయిపోతుంది. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర. అయిపోయింది, వేసేసాం. ఆఫ్ చేసుకుందాం గ్యాస్ అండి. రెడీ అయిపోయిందండి బ్రొకోలీ మసాలా గ్రేవీ. ఎలా ఉంది? మీరు కూడా నచ్చిందేమో చూసి ట్రై చేసి నాకు తిని కామెంట్ చేయండి. నచ్చిందా ఫ్రెండ్స్? ఇది చాలా హెల్దీ అండి.
బ్రోకోలీని మంత్లీ ట్వైస్ అయినా తింటే చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.